వింటున్నారా? మీకు తెలుసో లేదో కానీ క్రైస్తవుల్లో పుట్టు క్రైస్తవులు, ములుగుడు క్రైస్తవులు అని రెండు రకాలు ఉంటారు. ఆ పుట్టు క్రైస్తవులు వాళ్ళ జీవితం కొనసాగించుకుంటూ ఆదివారం నాడు చర్చికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పింది విని ఆ ఇవ్వవలసిన కానుకలేవో అక్కడ ఇచ్చి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకొని బయటకు వచ్చేస్తారు. కానీ ఈ ములుగుడు క్రిస్టియన్లు అలా ఉండరు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళమని, ఏదో చేసేద్దామని, వాళ్ళ పాస్టర్ గారు యేసయ్య కంటే గొప్పవాడని నిరూపించేద్దామని తెగ తాపత్రయపడుతుంటారు. వాళ్ళ పాస్టర్ గారి గొప్పదనం చెప్పడం కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడతారంటే వాళ్ళకు టాయిలెట్లో వాళ్ళ పాస్టర్ గారికి టిష్యూ పేపర్ కనపడకపోతే గనక యేసుక్రీస్తుల వారు కట్టుకున్న గోజీ పీకేసి దానితో వాళ్ళ పాస్టర్ గారి యమ్మును తుడుస్తారు. ఏ డౌటా? ఒక్కసారి ఈ విశ్వాసి సాక్ష్యాన్ని తిలకించండి. ఆ సాక్ష్యాన్ని చూసే ముందు ఆ పాస్టర్ గారి పేరు తెలుసుకోవాలి కదా. పాస్టర్ గారి పేరు పాలు ఇమ్మాన్యుయల్. నా పేరు నాగేంద్ర బాబు అండి. రక్షణానందరం నాకు జయపాల్గా అన్నయ్య నామకరణం చేశారు. అన్నయ్య అంటే పాల్ ఇమ్మాన్యుయల్ గారు అనుకోవాలి. నేను జాబ్లో సస్పెండ్ అయినప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి సస్పెండ్ అయ్యాడు. ఈయన ఏం చెప్తున్నాడు? ఈయన ఆల్రెడీ జాబ్లో సస్పెండ్ అయ్యాడు. ఎప్పుడు సస్పెండ్ అయ్యాడు? ఏసేని నమ్ముకున్న తర్వాత, నమ్ముకోవడానికి ముందా అని ఏం చెప్తాడో తర్వాత చూద్దాం. ముందు ఈయన చెప్పేది విందాం. ఆర్సీఎం ఇన్స్టిట్యూట్లో 30 ఇయర్స్ ఒక బోర్డు మెంబర్గా ఉన్నాడండి ఆయన. అయితే ఒకరోజు మేమిద్దరం బయటకు వెళ్తున్నాం. ఒకటే అన్నాడు, ఏంటి నాగేంద్ర నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఇంత హ్యాపీగా ఉంటున్నావు అన్నాడు. సార్ నేను వెళ్ళి చర్చ అలాంటిది, మా దైవజనులు అలాంటి వాళ్ళు, ఆ ధైర్యంతో నేను ముందుకెళ్ళిపోతున్నాను అన్నానండి. అదనమాట అండి, ఈయన ఏసయ్యని నమ్ముకున్న తర్వాత ఆ ఏసయ్య ఈయనకి ఇచ్చిన గిఫ్ట్ జాబ్లో సస్పెన్షన్. బాగుంది బాగుంది, ఇంకేం చెప్తాడో చూద్దాం. ఒక 10 డేస్లో అండి, ఏ దేవుడిని అయితే నమ్ముకొని ఆయన 30 ఇయర్స్ సేవ చేశాడు అదే చర్చ్ లో, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పాయిజన్ దాకా చనిపోయారండి. ఇద్దరు పిల్లలు, వాళ్ళకి అమ్మాయి మెడిసిన్ జరుగుతుంది, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 30 ఇయర్స్ అండి, ఒక రోజు కాదు 2 రోజు కాదు, 30 సంవత్సరాలు జీవితం మొత్తాన్ని అక్కడ దారపోసాడు ఆయన. ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుని చర్చిలో సేవ చేశాడో అదే చర్చిలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు విషం తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఇదే కదా ఈ సాక్ష్యం ఇస్తే పెద్ద మనిషి చెబుతుంది. ఇంతకీ ఈయన ఏసయ్యను నమ్ముకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెబుతున్నాడా? జీవితం సంకనాగిపోయి భార్యతో కలిసి విషం తాగి చచ్చిపోయే పరిస్థితికి వెడుతుంది అని చెబుతున్నాడా? ఒక రోజు కాదు 2 రోజు కాదు, 30 సంవత్సరాలు జీవితం మొత్తాన్ని అక్కడ దారపోసాడు ఆయన. అదే అండి, ఒక రోజు కాదు, 10 రోజులు కాదు, 30 ఏళ్ల జీవితాన్ని ఏసయ్య కోసం అక్కడ దారపోసాడు ఆయన. ఫలితంగా ఏసయ్య ఆయనకి ఇచ్చిన బహుమతి విషం సీసా. ఆ విషంని భార్యాభర్త ఇద్దరు తాగి చనిపోయారు. ఇది క్రైస్తవులు మనకు ఇచ్చే సాక్ష్యం. మరి మనం కూడా క్రైస్తవంలోకి వెళ్దామా? అలాగే విషం తాగి చచ్చిపోవచ్చు. సరే ఈయన ఏం చెప్పాడో మొదటి నుంచి ఇంకొకసారి చూద్దామా? నేను అన్య కుటుంబంలో నుంచి రక్షించబడ్డ వ్యక్తిని. ఇక్కడ అన్య కుటుంబము అంటే అర్థం ఇతర కుటుంబము అని కాదండి, ఇతర మతానికి చెందిన కుటుంబము అని. ఈ భారతదేశంలో ఇతర మతానికి చెందిన కుటుంబం అంటే ఏంటి? ప్రత్యేకించి క్రిస్టియానిటీలోకి వెళ్ళే మతం ఏంటి? హిందువులు మాత్రమే. ఎవడూ ముస్లిముల్ని మార్చలేడు కదా. అంటే నేను హిందువుని అని చెప్పడానికి ఈ పెద్ద మనిషి వంకరగా చెబుతున్నాడు. హిందూ మతంలోంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళాడు. సరే, దాదాపు 6 సార్లు నల్ల బట్టలు ధరించి లక్షలాది రూపాయలు విగ్రహాలకి పూజలు చేసి నాశనం చేసిన వ్యక్తిని. ఇదే ఈ దొంగ సొల్లు సాక్ష్యాలు చెప్పే ప్రతి నా దొంగ మైసన్నగాడు చెప్పేది ఇదే. లక్షలాది రూపాయలు విగ్రహాలకి తగలెట్టేశాడట. ఒరా బేడకవు, ఎక్కడ తగలెట్టావురా, లెక్కలు చెప్పు. నువ్వా సస్పెన్షన్లో ఉన్నానంటున్నావు, మరి యేసు ఏం పీకుతున్నాడురా నిన్ను బయటికి తీసుకురాకుండా? సరే యేసు తీసుకురాలేదు, సస్పెన్షన్లో ఉన్నావు. సగం జీతం, అదే సబ్సిస్టెన్స్ అలవన్స్ అని వస్తుంది. మరి అందులో దశంభాగం పాటర్ గారికి ఇస్తున్నావా లేదా అది ముందు క్లారిఫై చేయి. నువ్వు అయ్యప్ప మాల వేసుకుని అయ్యప్ప దగ్గరకు వెళ్ళడానికి 45 రోజులు దీక్ష చేసి అక్కడి నుంచి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఖర్చులన్నీ ఖర్చు పెట్టాను అంటావా? ఆ ఖర్చులు నువ్వు అయ్యప్పకి ఇచ్చావా, అయ్యప్ప దేవాలయానికి ఇచ్చావా? అయ్యప్ప దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు ఏసీ బోగీలో టికెట్ కొనుక్కొని ఏసీ ట్రైన్లో వెడితే గనక అది అయ్యప్పకు ఇచ్చినట్ట, ఆ డబ్బులకు సరిపడా సుఖాన్ని నువ్వు అనుభవించినట్ట. చెప్పరా బొగడా, అట్లా ఏసీ రూమ్లో వెళ్ళి ఉండకపోతే అంత డబ్బు అవ్వదు కదా. ఆ టూర్ని ఏడుస్తూ చేసేవా, ఎంజాయ్ చేస్తూ చేసేవా? ఆ డబ్బులతో నువ్వు ఎంజాయ్ చేసి అయ్యప్పను దూషిస్తావెందుకురా? ఒకటి మాత్రం గుర్తుంచుకో, హిందూయిజంలో దేవుడి పేరు మీద నువ్వు పెట్టే ఖర్చు
మొత్తం నువ్వే అనుభవిస్తావు. అదే కిరస్థానంలో దేవుడి పేరు మీద నువ్వు పెట్టే ఖర్చుని మాస్టరు ఎంజాయ్ చేస్తాడు. గుడికి వెళ్ళినప్పుడు నువ్వు 10 రూపాయలు అరటిపళ్ళు కొంటే 5 రూపాయల అరటిపళ్ళు తిరిగి నీకే వస్తాయి, వాటిని నువ్వు తింటావు. అదే ఆ 10 రూపాయలను పాస్టర్ గారికి ఇస్తే దాంతో ఆయన బీడీ కొనుక్కొని కాల్చుకుంటాడు. దానివల్ల పాస్టర్ గారికి ఏం కానీ నీకేం లాభం ఉండదు. అనుకోని విధంగా 2019లో నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. అయితే నా జాబ్ పోయింది. ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయనకి 2019లో ఉద్యోగం పోయింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగి అంటే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అటెండరా, లేకపోతే ఎయిర్ ఫోర్స్లో జాయింట్ డైరెక్టరా? క్లియర్గా చెప్పాలి కదా, ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసే. 2019లో జాబ్ పోయింది అని అంటున్నాడు. అంటే 4 ఏళ్ళు, కానీ ఈ సాక్ష్యం ఇచ్చి 1 సంవత్సరం అయింది, అంటే 3 ఏళ్ళు. ఈ సాక్ష్యం ఇచ్చే టయానికి 3 ఏళ్ళ నుంచి ఆయన ఉద్యోగంలో లేడు. ఈయన మాత్రం దేవునికి ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడు. అయినా కానీ దయగల ఏసయ్య ఈయన మీద దయ చూపించలేదు. ఆయన ఉద్యోగం పోయింది అంటే టెర్మినేట్ చేయబడ్డా, సస్పెన్షన్లో ఉన్నాడా అన్నది డౌటు. కానీ ఉద్యోగం రావచ్చు, వచ్చేస్తుంది అని నమ్ముతున్నాడు కాబట్టి ఆయన సస్పెన్షన్లోనే ఉన్నాడు అనుకుందాము. 3 సంవత్సరాలైనా సస్పెన్షన్లో కంటిన్యూ చేస్తున్నారు అంటే అది ఏదో బ్రహ్మహత్య లేకపోతే భ్రూణహత్య వంటి నేరం అయి ఉంటుంది. అంతేకాదు కదా, ఆయనతో పాటు ఈ కేసులో ఇరుక్కున్న వేరొక క్రైస్తవ సోదరుడు సూసైడ్ కూడా చేసుకున్నాడు. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది, వీళ్ళిద్దరూ సస్పెండ్ అవ్వడమైనా అలాగే అతడు సూసైడ్ చేసుకోవడం అయినా రెండు కూడా ఏసయ్య మహిమ. ఆ టైంలో నేను మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ దగ్గర పెరిగేవాడిని, వాళ్ళు కూడా నన్ను చెప్పబెట్టి కొట్టి బయటికి తోసేశారు నా జాబ్ పోయిన తర్వాత. బాబాయి పిన్ని వాళ్ళిద్దరి దగ్గర వీడు పెరిగేవాడు. వీడు ఉద్యోగం పోయిన తర్వాత వాళ్ళిద్దరూ వీడిని చెప్పట్టుకు తన్ని బయటికి గెంటేశారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, మా బాబాయి పిన్ని దగ్గర ఉండేవాడిని అనలేదు, పెరిగేవాడిని అన్నాడు. అంటే వాళ్ళు సొంత బిడ్డలా చూసుకుంటున్నారు అని అర్థం. అటువంటి వాళ్ళు కూడా వీడు ఉద్యోగం పోయిన తర్వాత తెన్ని తెరిమేశారంటే దాని అర్థం వీడి ఉద్యోగం ఎందుకు పోయిందో ఆడి ఉద్యోగం పోయిన తర్వాత తెలిసి ఉంటుంది. వీడు చేసిన నేరం ఎటువంటిదైతే ఉద్యోగం పోతుంది, ఏ అమ్మాయిల కంపెనీ నడపడమో మర్డర్ చేయడమో అటువంటివి ఏవో చేసి ఉంటారు. అవి కాకపోయినా వాటితో సమానమైనవే చేసి ఉంటారు. అది బయటపడ్డ తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడు, వీడినేమో ఇంట్లోంచి గెంటేశారు. మరి ఏసయ్యని నమ్ముకున్నావు కదరా, ఆయన ఏం చేశాడు? యూట్యూబ్లో ఇదే ఏసయ్య పాదాల శాంత అనే ప్రోగ్రామ్ ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. ఆ రోజు నుంచి దేవుడు నన్ను అంచెలంచెలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. దేవుడు డైరెక్ట్గా సపోర్ట్ చేయలేదు, అంచెలంచెలుగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అంచెలంచెలుగా అంటే ఎట్టా, ముందు 10% జీతము, ఆ తర్వాత 20% జీతము, తర్వాత 30% జీతం, అలా పెంచుకుంటూ వచ్చి ఉద్యోగం ఇప్పించాడా? జీవితమే లేదనుకున్న నాకు ఒక మంచి అమ్మాయితో వివాహం జరిపించాడండి. ఓహో, పోయిన ఉద్యోగం అయితే ఇప్పించలేదు కానీ మంచి అమ్మాయితో పెళ్లి చేయించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. రీసెంట్గా నాకు ఒక బాబు పుట్టాడు. అయితే ఆ రోజు కరెక్ట్గా సండే అండి, ఫస్ట్ ఆదివారం. ఆ రోజు బల్లారాధన, కరెక్ట్గా 8:30కి బాబు పుట్టాడండి. కరెక్ట్గా నేను అసలు ఎవరికీ చెప్పకుండా 9 కల్లా అప్పుడే బల్లారాధన జరుగుతుంది వచ్చేసాను దేవుడి మీద నమ్మకంతో. ప్రైజ్ ది లార్డ్, ఏసయ్య చాలా మంచి దేవుడు అనడానికి ఇంతకంటే మరే నిదర్శనము అక్కర్లేదు. పోయిన ఉద్యోగం ఇవ్వలేదు కానీ మంచి అమ్మాయితో పెళ్లి చేశాడు, మళ్ళా ఆ అమ్మాయితో అయ్యగారికి ఒక బిడ్డను కూడా పుట్టించాడు. ఆ పుట్టిన బిడ్డ కూడా మగవాడే. మనోడు కూడా ఏం తక్కువ కాదండి, బిడ్డ పుట్టిన వెంటనే ఒక్క అరగంటలో ఆ ఏసవి మీద బాధ్యత వదిలేసి చర్చికి పోయాడు. ఏదో బల్లారాధన ఏదో ఉందట. కానీ అక్కడ హాస్పిటల్లో బెడ్ దగ్గర, మీ మిస్సెస్ ఉన్న బెడ్ దగ్గర పక్కన ఎవరు కూర్చున్నారు? ఓహో, వాళ్ళ అమ్మగారు కూర్చున్నారా? నువ్వు వదిలేసావు కదా ఏసఐ మీద, సరే సరే అన్న. నాకు ప్రేయర్ చేసి ఒకటే చెప్పారు, నిన్ను నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం చేయడని అప్పటికప్పుడు గ్రూప్స్ అన్నింటిలో మెసేజ్ కూడా పెట్టారండి. ఇక్కడ ఆ కుర్రోడికి ఏదో అయినట్టుందండి, ఈయన సాక్ష్యంలో అది లేదు కానీ దాని కంటిన్యూషన్ అయితే ఉంది. ఇప్పుడు ఇతనికి పోయిన ఉద్యోగాన్ని అయితే ఇప్పించలేని దేవుడు మంచి అమ్మాయిని పెళ్లి చేశాడు, ఆ అమ్మాయితో పాటు ఇతడికి మంచి బిడ్డను కూడా ఇచ్చాడు, ఆ బిడ్డకి ఏదో ఆరోగ్యం ప్రాబ్లం కూడా ఇచ్చాడు. ఆ ప్రాబ్లం ఏంటో ఇతడు మనకు చెప్పలేదు కానీ అక్కడ అమ్మకు చెప్పినట్టున్నాడు. ఆవిడ అప్పటికప్పుడు ప్రేయర్ చేసి ఆ విషయం అన్ని గ్రూపుల్లోనూ పెట్టింది. అంటే కుర్రోడికి ఏదో సీరియస్. నమ్ముకున్నాడు కదా ఏసయ్య, మంచి రక్షణ కల్పించాడులే కుర్రాడికి కూడా. ఇంకో విషయం ఏంటంటే నాకు ఎవరు కాల్ కూడా చేయలేదు, నేను ఎవరికి చెప్పలేదు. మార్నింగ్ 7 కల్లా అన్న నాకు ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడు, నేను వస్తాను హాస్పిటల్కి అన్నారు. ఇదేంటి ఎవరికి చెప్పలేదు, పొద్దున్నే అమ్మ ఫోన్ చేసింది అంటాడు.
ముందే కదా చెప్పాడు, బిడ్డ పుట్టిన అరగంటలోగా బల్లారాధన నిమిత్తం అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాను అన్నాడు. అక్కడ అమ్మకి చెప్పాడు నీ బిడ్డకి ఏమి అవ్వదో దేవుడు చూసుకుంటాడని చెప్పిందని అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఎవరికీ చెప్పలేదు, పొద్దున్న అమ్మాయి ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడని అడిగింది అంటున్నాడు. బాబు గొర్రెలు చర్చిల్లో ఉంటాయి, మీరు ఇటువంటి అక్కడ చెప్పుకోవచ్చు, ఇలా యూట్యూబ్లో పెట్టకూడదమ్మా, మలటోళ్ళు వింటే కనుక ప్రశ్నిస్తారు. నా ఉద్యోగం పోయిన తర్వాత నాకు ఎవరు అంత ధైర్యం అనేది ఇవ్వలేదండి. అన్న ఒకటే చెప్పారు, దేవుణ్ణి వెనకాల ఉన్నాడు, నీ జాబ్ కూడా నీకు వచ్చిందని చెప్పారు. అదే, అది ఎప్పుడు వస్తుందని చెప్పారు? ఆల్రెడీ జాబ్ రాకపోయినా పెళ్లి చేశాడు, బిడ్డ పుట్టాడు, ఆడి ఆరోగ్యం పాడైపోయింది, ఆడి కోసం అమ్మ ప్రార్థన చేసింది. అవును, ఉద్యోగం పోయిన తర్వాత ఎవరు ధైర్యం ఇవ్వలేదంటావేంటి, నీ భార్య ఇవ్వలేదు? ఓహో, ఉద్యోగం పోయిన తర్వాతే అమ్మాయిని చేసుకున్నావు కదా, సరే సరే. ఆ రోజు నేను ఏడుస్తుంటే ఆ ఏడుపుని ఆనందంగా మార్చమని ప్రేయర్ చేశారు. ఏడుపుని ఆనందంగా చెయ్యమని ప్రేయర్ చేశారు అంటే మీరు ఏడుస్తుంటే చూసేవాళ్ళకి వాడు ఆనందపడుతున్నట్టుగా కనిపించడం కాదు, ఎందుకైతే ఏడుస్తున్నాడో ఆ ప్రాబ్లం పోవాలని కోరుకున్నారు అని చెప్పడం అన్నమాట. ఇంకా ఏం జరిగింది అప్పుడు? హాస్పిటల్లో డాక్టర్ ఒకటే చెప్పారు, 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, నాకు ఏ బాబు కూడా ఇంత త్వరగా క్యూర్ అవడం నేను చూడలేదని చెప్పారు. ఇంతకీ ఆ ప్రాబ్లం అంటే ఏంటో చెప్పలేదు నువ్వు. అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఆ దేవుడు ఒక మంచి అమ్మాయితో పెళ్లి చేసాడు అన్నావు, ఆ దేవుడే నీకు బాబునిచ్చాడు అన్నావు. మరి బాబునిచ్చినోడు ఆ బాబు ఆరోగ్యం అలా చెడిపోకుండా ఎందుకు కాపాడలేదు? దేవుడిచ్చిన పళ్ళల్లో పుచ్చులు చచ్చులు ఉండవురా. ఆ బాబు దేవుడిచ్చిన బాబు అయ్యి ఉండదు, మామూలుగా యాదృచ్ఛికంగా నీకు పుట్టి ఉంటాడు, అందువల్ల అటువంటి రోగం వచ్చి ఉండవచ్చు. నాకు తెలిసి ఏసయ్య దేవుడు అటువంటి పుచ్చులు చచ్చులు ఇవ్వడు. ముందు అటువంటి పుచ్చులు చచ్చులు ఇచ్చి ఆ తర్వాత దాన్ని బాగు చేసి ఏసయ్య మిరకలు చేశాడు అని చెప్పుకోవడం అలాగ చేసి ఉంటాడంటావా? ఏమో మరి ఏసయ్యకు జయం కొరుగ్గాక. అన్న ఒకటే అడిగాడు, ఎందుకు ఎంత సంతోషంగా ఉన్నావంటే, సార్ నిజమైన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడు, దానికి నిదర్శనం ఇదే. ఎన్నో అద్భుతాలండి, క్రైస్ట్ టెంపుల్కి వచ్చిన తర్వాత నాకు జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఇదండి అసలు కథలోకి వచ్చేసాడు, ఏసయ్య వల్ల ఏమీ లాభం లేదు, మా పాస్టర్ వల్లే నాకు అన్నీ జరిగినాయని చెప్తున్నాడు. అసలైన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే మిరకల్స్ ఉంటాయంటున్నాడు. అంటే మెల్లిమెల్లిగా వాళ్ళ పాస్టర్ లేకపోతే ఏ దేవుడు లేడని చెప్తున్నాడు. ఈ చర్చికి వచ్చిన తర్వాత చాలా జరిగినాయి నాకు మేలు అంటున్నాడు. అంటే ఇంతకుముందు ఎక్కడో చర్చిలో ఉన్నాడు, అక్కడ మేలు జరగలేదు, అంటే అక్కడ ఏసయ్య లేడు. వీడియో చూస్తున్న క్రైస్తవ మిత్రులు కంపల్సరీగా గమనించాలి, మీకు జరిగే మేలు ఏసయ్య వల్ల కాదు, కేవలం పాస్టర్ వల్లే. అదేవిధంగా రీసెంట్గా మా నాన్నగారికి బాగోకపోతే నేనైతే ఆశలు వదిలేసుకొని వెళ్ళానండి. అన్నకు మెసేజ్ పెట్టాను, కన్ఫామ్గా ప్రే చేస్తానని చెప్పారు. ఊహించని రీతిలో కరెక్ట్గా 4 రోజులు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాను. మరి అటువంటి పాస్టర్ గారిని ఎట్టుకొని మీ నాన్నగారిని హాస్పిటల్లో చేర్పించి అంత డబ్బులు ఎందుకు తగలెట్టావు? దేవుడు ఎన్నో విషయాల్లో మాకు మేలు చేశారండి, ముఖ్యంగా ఇలాంటి దైవజనుడిని దైవజనురాలని కలిగి ఉంటాం మన నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ఉద్యోగం పోయిన తర్వాత 50 లక్షలు తిన్నవాళ్ళు కూడా ఈరోజు నాకు ఆ ధైర్యం చెప్పలేదు. ఎప్పుడు పాలన్న ఒకటే అంటారు, నీ వెనక నేను ఉన్నాననే ఆ మాట విన్నప్పుడల్లా నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి. అతి త్వరలోనే ఉద్యోగంలో కూడా నేను జాయిన్ అవుతానని ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను, 100కి 100%. నువ్వు ఈ సాక్ష్యం ఇచ్చి 1 సంవత్సరం అయింది, అంటే నీ ఉద్యోగం పోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఈ సాక్ష్యం ఇస్తున్నావు. 3 సంవత్సరాల్లో ఏసయ్య నీకు పెళ్లి చేశాడు, ఓ బిడ్డనిచ్చాడు, కానీ ఉద్యోగం ఎవలా పోయాడు. నీ దగ్గర లక్షలు తిన్నోళ్ళు కూడా నీకు మాట సాయానికి రాలేదు, కానీ పాల్ ఇమ్మాన్యుయల్ గారు నీకు చాలా మంచి మాటలు చెప్పారు. ఇంతకీ సార్కి, సార్ దగ్గరికి ఎప్పుడు వచ్చావు, అప్పటి నుంచి ఆయనకి దశంభాగం ఇస్తున్నావా లేదా అది చెప్పలేదు. అయిన దాకా ఎందుకు, నాకు కూడా నీ సంపాదనలో దశంభాగం ఇవి, నేను కూడా నీ వెనకాల ఎప్పుడు ఉన్నాను, దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు అంటూ పదే పదే నీతో చెప్తూ ఉంటాను. రెడీయేనా? ఎందుకంటే నేను వచ్చే చర్చ అలాంటిది, నిజమైన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలండి ప్రజలు. ఎప్పుడైనా నాకు తెలిసి నా కళ్ళ ముందు ఎంతో మంది వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. క్రైస్ట్ టెంపుల్ ద్వారా ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో జరిగాయండి. అది క్రైస్తవ మిత్రులారా, ఈ సోదరుడి సాక్ష్యాన్ని విన్నారు కదా, ఇతర చర్చలకు వెళ్ళే వాళ్ళు జీవితాలని నాశనం చేసుకుంటున్నారట, ఎందుకంటే అక్కడ రిజల్ట్ ఉండదు. మన పాల్ ఇమ్మాన్యుయల్ గారి చర్చికి మాత్రమే ఆ శక్తి ఉందట. మీరు వెడుతున్న చర్చిలో ఉన్న 2 చెక్క ముక్కలకు ఏ విధమైన శక్తి లేదు, పాల్ ఇమ్మాన్యుయల్ గారి చర్చిలో ఉన్న 2 చెక్క ముక్కలకే ఆ శక్తి ఉంది అని చెబుతున్నారు. అనవసరంగా మీరు ఆ చర్చికి వెడుతూ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారట. నా మాటలు నమ్మద్దు, ఈ సోదరుడి సాక్ష్యాన్ని నమ్మండి. ఒక వ్యక్తి అయితే నాతో చెప్పాడు, ఈ బతుకు బతకడం వేస్ట్, కాలంలో దూకి అన్ని సమస్యలకు పరిష్కారం వదిలిపోతాను. ఏ ఆడేంటి, నేను అదే చెప్తాను. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పట్లేదు, అడుక్కు తింటున్నావా? ఏ ఉద్యోగం పోయింది కదా, మరి ఏం చేస్తున్నావు అది చెప్పలేదు. 2019లో ఉద్యోగం పోయింది అన్నావు, అప్పటి నుంచి ఎలా బతుకుతున్నావు?
ఓ పిల్ల ఉంది, ఓ బిడ్డ పుట్టాడు, ఆడికి పెద్ద వైద్యం చేయించో, మీ నాన్నకి వైద్యం చేయించో, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓహో, ఉద్యోగం పోయినప్పుడు ఆ పోవడానికి కారణం ఏదో తప్పు చేసి ఉంటావు కదా, దాని ద్వారా వచ్చిన డబ్బుతో బతికేస్తున్నావా? సరే సరే, ఏసీ ఉన్నాడు కదా, ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు. ఈ దొంగ సాక్ష్యాలన్నీ ఒక్కలాగే ఉంటాయండి. హిందూ కుటుంబం నుంచి వచ్చాను, చాలా కష్టాలు పడ్డాను, ఇక్కడికి వచ్చాను, అది ఉంది, ఇది జరిగింది, అది జరిగింది అని అంటారు. వీడు యేసుక్రీస్తుని పక్కన పెట్టి వెరైటీగా వాళ్ళ పాస్టర్ వల్లే నాకు అన్నీ జరిగినాయి అంటున్నాడు. యేసుక్రీస్తు వల్ల ఏమీ జరగలేదు, మా పాస్టర్ వల్లే జరిగింది అంటున్నాడు. అంతేనా, ఎవడో వేరే చర్చిలో 30 ఏళ్ళు సేవ చేసి యేసయ్య వల్ల ఏమీ ఒరగక నానా ఇబ్బందులు పడి బతుకు బజారుకి ఎక్కేసి 3 పిల్లలు ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు అని చెప్తున్నాడు. ఎవడన్నా యేసయ్యను నమ్ముకుంటే మేము బాగుపడ్డాం అంటారు, కానీ చచ్చిపోయామో నాశనమైపోయామో అనరు. యేసయ్యను నమ్ముకున్నందుకు గాను వీడు ఉద్యోగం పోగొట్టుకున్నాడు, వీడి ఫ్రెండ్ ఇంకొకడు చచ్చాడు, సూసైడ్ చేసుకుని చచ్చాడు. ఇప్పుడు మనం వీడి మాటని పాల్ ఇమ్మాన్యుయల్ గారి దగ్గరికి వెళ్తే ఏమవుతుందండి? ఆయనకి దశంభాగం చెల్లించుకోవాలి, మన ఉద్యోగం కూడా పోతుంది. అదేలేండి, వ్యాపారం ఉంటే కనుక ఐటీ రేట్ జరిగి అది కూడా పోతుంది. మనం ఒకటి దగ్గర పనిచేస్తుంటే అక్కడ ఏదో దొంగదనం జరిగి మనల్ని జైల్లో పెడతారు, అంతా ఏసీ మేమే. మిత్రులారా, ఈ పనికి మాలిన సాక్ష్యాలను మీరు జాగ్రత్తగా పరికించండి. ఎక్కడైనా కనబడితే దేన్ని వదలద్దు, దేన్నైనా సరే మనం వాయించి వదలవలసిందే. ఉంటాను, నమస్కారం. మథోన్మాదంపై రాంబాణం.